అనంతపురం తలుపుల మండలం ప్రకాష్ నగర్ కాలనీ వాసులైన పలువురికి ఆర్థిక సాయం చేశారు. మృతి చెందిన గంగులమ్మ కుటుంబానికి 5000 రూపాయలు, తూపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి కాలు ఆపరేషన్ నిమిత్తం 10000 రూపాయలు అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు డిక్కుబాబు మన తూపల్లి గ్రామంలో మా ఊర్లో గోపాల్ రెడ్డికి కాలు తెలియజేయడంతో ఈరోజు వచ్చి సర్పంచ్ సున్నారెడ్డి గారు, ప్రయాజ్ గారు, ఎరమరెడ్డి గారు, రఘువర్ధన్ గారు, మా ఇస్మేశ్వర అన్న గారు, ఆత్మారెడ్డి గారు, మౌలా గారు, మధు బల్లపల్లి నాయకుడు మధుసూరి రెడ్డి గారు, తర్వాత మా గ్రామ ప్రజల సమక్షంలో ఈరోజు 10000 రూపాయలు డిగువకు సాయం చేశారు. వారికి మా గ్రామ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. నియోజకవర్గానికి ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తి ఆయన మనవడే డిక్కుబాబు. కానీ ఆ పదంపుడికి ఎక్కడ వాడు అన్న పేదవారికి ఏదో విధంగా మనం ఆర్థిక మన స్వామిత ప్రకారం ఆర్థిక సాయం చేద్దాం. ఏమే దేవుడు మనకి ఇవ్వాల, మనం పేదలకు పెట్టాలా అనే దాంతోనే ఇలాంటి ఇంకా ఇప్పుడు అంజీనే కాదు ఇలాంటి చాలా చేశాడు, ఇప్పుడు కూడా చెప్పుకోడు. ఈరోజు మేమే ఆయన్ను బలవంతంగా ఏమే బాబు నువ్వు చేశావు దాదాపు 50 లక్షల రూపాయలు గ్రామానికి పెట్టావు, తాగునీరు ఇచ్చావు, ఈరోజు పుష్కలంగా ఏమే కుమ్మరిపేట కానీ 2 కిలోమీటర్ల పైప్ లైన్ లాగాడు, గుజుబల్లికి 3 కిలోమీటర్ల పైప్ లైన్ లాగాడు, సొంత నిధులతో ఎరసాంపల్లికి 2.5 కిలోమీటర్ల పైప్ లైన్ లాగాడు, కోటగా లాగాడు, ప్రతి స్థాన మంచినీరు ఇచ్చి దహార్తిని తీర్చిన ఘనత డిక్కుబాబుది. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పంచాయతీ ఎక్కడ ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటాం, వాళ్ళకి సాయం చేస్తాం. సున్నాడప్ప పయాదన ప్రభు అన్న మౌలా ఇదివరకే 18 బోర్లు వేసినాం, ఎస్ఆర్పల్లికి వాటర్ ఇచ్చినాం, బుజ్జిపల్లికి వాటర్ ఇచ్చినాం, కుమ్మరిపేటలో వాటర్ ఇచ్చినాం, పూల బజార్లో వాటర్ ఇచ్చినాం, వాటర్ ఇచ్చినాం, మసీద్ బజార్ ఇచ్చినాం, చేసినాం, రోడ్లు వేసినాం, మళ్ళీ ఇంకా చేస్తాం, ఇంకా వేగవంతంగా చేస్తాం.